త్రిమాత్ర నమ శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమ అరుణ ఆ చరిచువరణ ఆ చర్చువరణ ఆ చరిచువరం ద్వాదశ ఇప్పుడు ఈ వారం అంటే ఆగస్టు మొదటిలో ఏ రాశి వారికి ఎలా దాన్ని మనం ఒకసారి విధంగా చూసుకుంటే మేష రాశి వారికి ఈ వారం కొంత ఆశాజనకమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తిపర విషయాల్లో వృత్తి విషయాల్లో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలుగుంటారు వాహనానికి సంబంధించాల్లో మంచి డెవలప్మెంట్ కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలుగుంటారని చెప్పవచ్చు అలానే వృషభ రాశి వారికి ఈ వారం ఋషభ రాశి వారికి వృత్తి విషయాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం స్త్రీలకి ఏదైనా హెల్త్ విషయంలో కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు వాహనానికి సంబంధించినంత వరకు కూడా వాహన గండాలు కనపడుతున్నాయి వృషభ రాశి వారికి గోచరత్తి గ్రహస్థితి అంత అనుకూలంగా లేవు కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది తర్వాత వివాహ విషయంలో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత మిథున రాశి వారికి వృత్తి వ్యాపార విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి తర్వాత విద్యార్థులకు విద్యాపర విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలుగుతారు విద్య విషయంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం కలుగుంటారు విద్య పరంగాతో పాటు ఉద్యోగపరంగా ఏదన్నా ప్రమోషన్ కానీ ఉద్యోగ విషయంలో ఏదన్నా ప్రయత్నాలు అయితే అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు స్థిర స్థిరాస్తుల విషయాల్లో మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత ఆశాజనకమైన ఫలితాలు అయితే లేవు కొంత టెన్షన్స్తో కూడుకున్నవి ఉంటుంది వృత్తిపర విషయాలు కానీ ఏదైనా కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలుగుంటారు వాహనాన్ని కొత్త వాహనాలు కానీ ఏదైనా కొనుక్కునే అవకాశాలు కలుగుంటారు నూతన కార్యక్రమాల విషయాల్లో కొంత సక్సెస్ అవ్వడానికి అవకాశం కలుగుంటారు నూతన ప్రయత్నాలు చేసుకుంటే మంచి డెవలప్మెంట్ మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలుగుంటారని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి వృత్తి వ్యాపార వ్యవహారిక విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది పొలిటికల్ రంగంలో వారికి సక్సెస్ ఉండే అవకాశం కలుగుంటారు కొత్త అధ్యాయాలు కొత్త విషయాల్లో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు మెయిన్గా ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా వాహన వ్యాపార వృత్తి సంబంధించాల కొంత డెవలప్మెంట్ సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు కన్యా రాశి వారికి గతంలో కన్నా కూడా ఈ టైం అయితే కొంత అనవసరమైన నిందలు అనవసరమైన తలకానిప్పులు ఎక్కువ వచ్చే అవకాశం కలిగి ఉంటారు వాహనానికి సంబంధించాల్లో కానీ వృత్తిపర విషయాల్లో కానీ కొంత ఆసనకమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి రావాల్సిన ధనం చేతికి అందడానికి రావాల్సిన విషయాల్లో కొంత అనుకూల ఫలితాలు అవ్వడానికి కొంత గోచారీత గ్రహ పరిస్థితులు బాగున్నాయి కాబట్టి మంచి డెవలప్మెంట్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు తులారాశి వారికి వ్యవహారిక వృత్తి విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు స్త్రీలకి అనుకూలమైన ఫలితాలు వస్తే ప్రేమ ప్రేసి ప్రేమికులకి అనుకూలమైన కాలము వారికి వృత్తి వ్యాపార విషయాల్లో కూడా కొంత గోచార రీత్య గ్రహస్థితులు మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు తర్వాత కృచ్చిక రాశి వారికి మాత్రం కొంత చికాకులతో కూడుకున్న దయ్యం ఉంటుంది కొంత అప్పండహునవడానికి అవకాశం కలిగి ఉంటారు నూతన విషయాలు కానీ ఏదైనా కూడా కొంత అశాంతి ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు కొంత టెన్షన్స్ అయితే క్రియేట్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు తర్వాత ధనుసు రాశి వారికి గ్రహ ప్రకారం అయితే కొంత ఆశాజనకంగా అయితే లేదు ఉద్యోగపరంగా చేసుకున్న వరకు ఉద్యోగపర విషయాలు కొంత అనుకూలమైన ఫలితాలు ఉద్యోగపరంగా డెవలప్మెంట్ అయితే లేదు కొంత అనుకూలమైన ఫలితాలు అయితే లేవు సక్సెస్ అయితే లేదు కొంచెం జాగ్రత్తలు ఉండండి నుండి పై అధికారి నుంచి ఇబ్బందులు పడే అవకాశం కలిగి ఉంటారు కొంత మానసికమైన ఒత్తిడి కూడా కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పవచ్చు తర్వాత మకర రాశి వారికి ఇప్పుడు అయితే పాజిటివ్గానే ఉన్నాయి ఏళ్ళసిన నడుస్తున్న వృత్తి పరక్షలు కానీ ఏదైనా కూడా కొంత జాగ్రత్తలు పాటించగలిగి చేసుకోగలిగితే మంచిది ఉంటుంది కొత్త వ్యాపారాలు కానీ కొత్త మార్గాలు కానీ వెళ్ళగలిగితే చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది చాలా సక్సెస్ అవ్వడానికి చాలా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి వృత్తుల వృత్తి వ్యాపార విషయాల్లో మంచి గోచారత గ్రహస్థితులు మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు స్థిరాస్తు విషయాల్లో కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు కుంభరాశి వారికి ఆశాజనకమైన ఫలితాలు ఉన్నాయి ఈ నెలలో కొంత అనుకూలమైన ఫలితాలు సక్సెస్ అవ్వడానికి డెవలప్మెంట్ ఉండడానికి వారం పంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు గోచారిత ఉన్న గ్రహాలు మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు మంచి వృత్తి పరిశ్రాలు కానీ వృత్తిపరంగా కానీ కొంత వృత్తి పరవేశాలు కూడా డెవలప్మెంట్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు పన్నెండవ రాశి అండ్ మేన రాశి వారికి మాత్రం గోచారిత గ్రహస్థితులు అయితే అంత పాజిటివ్గా లేకపోగా ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు కొంత టెన్షన్ అయితే కూడుకుందే ఉంటుంది కొంత వృత్తి పరీక్షల్లో కానీ వ్యవహారిక విషయాల్లో కానీ కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశి వారు కొంత జాగ్రత్తలు పాటించగలిగి అనారోగ్య సమస్యలు కూడా కనపడుతుంది జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పవచ్చు శుభం బుయ్యత్